డబ్ల్యూఎంబి ప్రేక్షకులకు నమస్కారం. 2019 సంవత్సరం నూతన సంస్థల ఫలితాలు వృశ్చిక రాశి వారికి. విశాఖ 4వ పాదం అనురాధ 1, 2, 3, 4 పాదాలు. జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు ఈ వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా పట్టుదల ఉంటుంది. వాళ్ళు ఎంతకాలమైనా ఎదురు చూసి వాళ్ళు అనుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. సాధారణంగా ఈ రాశివారు సీక్రెట్స్ ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటారు. వీళ్ళ రహస్యాల్ని ఎక్కువగా దాటడం వల్ల వీళ్ళు ఎక్కువగా సిబిసిఐడి డిపార్ట్మెంట్లో కానీ, మిలిటరీ, అలాగే యూనిఫార్మ్ రిలేటెడ్ అంటే ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మిలిటరీ కానీ, ఆర్మీ కానీ అటువంటి వాటిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇది జలతత్వ రాశి అవటం వల్ల నావికా దళంలో కూడా వీళ్ళు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు సర్జన్లుగా, డాక్టర్లుగా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదిస్తుంటారు. కానీ వీళ్ళు ఒక అతి యొక్క జాగ్రత్త కొన్ని సందర్భాల్లో వీళ్ళ యొక్క ఫెయిల్యూర్కి కూడా కారణమవుతుంటుంది. అందువల్ల వీళ్ళు సాధారణంగా ఈ వృశ్చిక రాశి వారి జోలికి ఎవరు వెళ్ళకూడదు. వాళ్ళ జోలికి వెళ్ళామంటే మాత్రం వాళ్ళు సాధారణంగా ఎంతకాలమైనా ఎదురు చూసి రివెంజ్ తీర్చుకుంటారు. కాబట్టి కొంతవరకు వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళ యొక్క మిత్రులు కానీ, వాళ్ళ బంధువులు కానీ వీళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. బట్ కానీ వీళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి సహాయం చేసే గుణం ఉంటుంది, అలాగే రివెంజ్ తీసుకునే గుణం కూడా ఉంటుంది. కానీ మొత్తం మీద వృశ్చిక రాశి వారు జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఎంతకాలమైనా సరే వాళ్ళు చేయాలనుకున్నది మాత్రం కంపల్సరీగా చేసే అవకాశం ఉంది. గ్రహ సంచారం మనం గమనించినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా ఇంచుమించుగా అక్టోబర్ వరకు కూడా గురువు జన్మరాశి అందే ఉంటారు. అలాగే శని 2వ స్థానం అందు ఉంటారు. అలాగే కేతు 3వ స్థానంలో, మరి రాహు 9వ స్థానంలో ఉండే అవకాశం ఉంది. మార్చి తర్వాత మరి రాహు 8వ స్థానంలోకి, కేతు 2వ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారి జాతకులు ఎటువంటి వివాదాల్లోకి వెళ్ళొద్దు, ఎటువంటి మధ్యవర్తిత్వం వహించవద్దు, అనవసరంగా మీ మీద నిందలు పడే అవకాశం ఉంది. చేయని తప్పుకు మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ కోర్టు చుట్టూ తిరగవలసి ఉంది. కాబట్టి మీకు అక్కర్లేని విషయాల్లో అనవసరంగా కలా చేసుకోకుండా కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం మీకు కొంతవరకు ఈ అష్టమ రాహు వల్ల మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీరు ఏదైతే రహస్యంగా ఉంచాలనుకుంటారో, ఏదైతే సీక్రెట్గా మెయింటైన్ చేయాలనుకుంటారో అది 10 మందికి తెలిసి అల్లరిపాలయ్యే అవకాశం ఉంది. సంఘంలో మీ పేరు ప్రతిష్టలు దిగజారే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఈ వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కానీ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా లగ్నంలో ఉన్నటువంటి గురువు మీకు మంచి ఆరోగ్యాన్ని, మీలో మంచి తేజస్సుని, అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కరెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఈ పంచమ స్థానంలో ఈ లగ్నంలో ఉన్నటువంటి గురువు, అదే రాశిలో ఉన్నటువంటి గురువు మీకు పంచమ స్థానంలో చూడటం వల్ల మీరు ఏదైనా దూర ప్రాంత ప్రయాణం కానీ, విదేశ ప్రయాణాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ దర్శించే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి ఈ సంవత్సరం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళు కావలసినటువంటి సీట్ సంపాదించే అవకాశం ఉంది. అలాగే మీరు వాళ్ళని వైద్య వృత్తిలో కానీ, లేదంటే ఇంజనీరింగ్లోనే మీరు ఏది చదివించాలనుకుంటే దాంట్లో వాళ్ళు టాలెంట్ చూపించి ఆ రంగంలో మీకు పైకి వస్తారు. అలాగే నూతన దంపతులు ఎవరన్నా ఉంటే వాళ్ళు మరి సంతానం కోరుకుంటే వాళ్ళకి కూడా సంతానం కలిగే అవకాశం ఉంది. అలాగే ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం దూర ప్రాంతం వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ గురువు లగ్నంలో రాశిలో ఉండడం వల్ల చాలా వరకు శుభ ఫలితాలు, నేమ్ అండ్ ఫేము, కీర్తి ప్రతిష్టలు, విదేశయానం, పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు అలాంటివి ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది. అందువలన పరస్పరం ప్రస్తుతం ఎవరైతే ట్రాక్లో ఉన్నారో వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చి ఈ సంవత్సరం మీరు వివాహం చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ఈ కుటుంబ స్థానంలో శని సంచారం వల్ల కుటుంబానికి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. అది విద్య నిమిత్తం కావచ్చు, వివాహం ద్వారా అవచ్చు. కాబట్టి ఇది మరి కుటుంబానికి దూరంగా వెళ్ళటం కానీ, అది ఉద్యోగ నిమిత్తం దూర ప్రాంతం కూడా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబం నుంచి కొంతమంది విడిపోయే అవకాశం ఉంటుంది. అదే కొన్ని కుటుంబాల్లో స్థిరాస్తులే పంచుకొని వాళ్ళు ఒకరికొకరు వేరే వెళ్ళిపోవడం కానీ ఆ విధంగా జరగవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య
ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. ఒకళ్ళ ఒకళ్ళ అభిప్రాయం, ఒకళ్ళతో ఒక అభిప్రాయం ఉండి ఆ విధంగా కొంత కుటుంబం స్ప్లిట్ అవ్వడం కూడా కారణం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ భార్యాభర్తల మధ్య కూడా మరి ఎడబాటు కానీ చికాకులు కానీ ఈ గురు సంచారం వల్ల మీకు రెండో స్థానంలో ఉన్నటువంటి గురు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అలాగే మరి ఆర్థిక విషయాల్లో కూడా కొంత మనీ విషయంలో కొంత ఫ్లో తగ్గొచ్చు. అందువలన కొన్ని ముఖ్యమైనటువంటి ఖర్చులు వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికపరమైన చికాకులు కూడా ఉంటాయి. మరి అలాగే ఈ సంవత్సరం మీరు కొంతవరకు స్థిరాస్తులు ఏమైనా ఉంటే వాటిని అమ్మే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆ స్థిరాస్తులు అమ్మేటప్పుడు కొంత మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే మరి ఆ స్థిరాస్తులు అమ్మటంలో కూడా మీకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి స్థిరాస్తుల మీద ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. అలాగే మీకు మరి సొంత ఊరి నుంచి కూడా కొంత ధనం ఏదైనా రావాల్సి ఉంటే అది కూడా కొంతవరకు వస్తుంది. కానీ ఎంత ధనం వచ్చినప్పుడు కూడా అది సమయానికి మీకు అందకపోవడం వల్ల కొంత ఇబ్బంది మీరు పడే అవకాశం ఉంది. ఆ విషయంలో మాత్రం ఫైనాన్షియల్ ప్లాన్ జాగ్రత్తగా చేసుకోండి. అలాగే ముఖ్యంగా మరి ఈ సంవత్సరం ఉగాది తర్వాత అష్టమంలో రాహు సంచారం వల్ల కొన్ని అనుకోని నిందలు, కొన్ని అపవాదులు, కొన్ని చికాకులు మీపై వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత వివాదాల జోలికి వెళ్ళకండి. వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎవరికి చేయకండి. అలాగే ఇతరుల యొక్క వ్యవహారాల్లో మీరు దయచేసి కలగజేసుకోవద్దు. ఆ విధంగా కలగజేసుకోవడం వల్ల అటు కుటుంబపరమైన సమస్యలు, అటు నేమ్ అండ్ ఫేమ్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏమైనా కోర్టు విషయాల్లో కానీ, అలాగే గతంలో ఏమైనా మీరు పొరపాటు చేసి ఉంటే అవి రన్నింగ్లో ఉంటే వాటికి ఫైనలైజ్ అయ్యి దానికి సంబంధించినటువంటి శిక్షలు ఏమైనా ఖరారయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు అలాంటి తీర్పులు ఏమన్నా ఈ సంవత్సరం రావాల్సి ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో అది ఏదైనా కొంతవరకు మీకు పనిష్మెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కోర్టు వ్యవహారాలని పోస్ట్పోన్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంతవరకు సంఘ వ్యతిరేక శక్తులతో కానీ, అలాగే ఏంటంటే యాంటీ కొంతవరకు సంఘంలో ఉన్నటువంటి చెడ్డ పేరు కలిగిన వ్యక్తులతో సాహసం అది ఉంటే చేయకండి. వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు మీకు కూడా ఏడై వాళ్ళతో పాటు మీరు కూడా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వివాదాలకు కొంతవరకు దూరంగా ఉండండి. ఏదైనప్పుడు కూడా వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం కంపల్సరిగా రాహుగ్రహ శాంతి నిమిత్తం శ్రీకాళహస్తి దర్శించి అక్కడ రాహుకేతులు పూజ జరిపించుకోవడం కానీ, అలాగే ఈ కనకదుర్గ అమ్మవారికి ప్రతి శుక్రవారం దర్శించుకొని కుంకుమ పూజ చేసుకోవడం, అలాగే ఏదైనా చండీ హోమం అలాంటివి చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ మార్చి తర్వాత వచ్చే అపనిందలు చికాకుల నుంచి తొలగే అవకాశం ఉంది. అలాగే కొన్ని కుటుంబంలో కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చు. ఏదైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనారోగ్యం ఏమైనా ఉంటే వాళ్ళకి అనారోగ్యం అది ఎక్కువై కొంతవరకు హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కొంతమంది వ్యక్తులు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త మీరు తీసుకోండి. అలాగే ఏంటంటే కుటుంబానికి దూరంగా ఉన్నవాళ్ళు కొంతవరకు కుటుంబం మీద దృష్టి ఫోకస్ పెట్టడం మంచిది. లేనప్పుడు మీ కొంత సహకారం అది లోటై మీకు కొన్ని విషయాలు తెలియకుండా జరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మరి మీ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు అది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి గమనిక. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి సమస్యనైనా కొంతవరకు వీళ్ళ యొక్క దైవ శక్తి వల్ల తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు కనక పుష్టి రాగం అనే ఉంగరాన్ని కనీసం ఒక 3 క్యారెట్లు కానీ కనక పుష్టి రాగం ఇద్దరు గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ చేయించుకొని కుడిచేయి చూపుడు వేలకి ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అలాగే వీళ్ళకి అధికారుల నుంచి వచ్చే చికాకులు తొలగించుకోవడానికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, సూర్యాష్టకం, ఆదిత్యోదయం వంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల కూడా అటు అనారోగ్య సమస్యల నుంచి, అలాగే మీకు వచ్చే నిందల నుంచి కొంతవరకు బయటపడి మీ జీవితాన్ని సక్సెస్ఫుల్గా సాగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఎవరైతే కొంతవరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదంటే మిలిటరీలో కానీ, లేదంటే సిబిసిఐడి అలాంటి వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మంచి ఫిట్నెస్తో మరి ఈ సంవత్సరం అందులో సక్సెస్ అయ్యే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంది. కాబట్టి ఈ రంగాల్లో కానీ అలాగే వైద్య రంగం, అలాగే మెడికల్ సీట్ ఆశించే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మరి చాలా వరకు ఈ మెడికల్లో సీటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
అయినప్పుడు కూడా ఈ వృశ్చిక రాశి వారు కొంతవరకు వీళ్ళ యొక్క చిన్న చిన్న సమస్యలు ఉంటే, ఈ హనుమాన్ ఎక్కువగా అంటే ఈ లగ్నానికి ఈ రాశి వారికి కుజుడు అధిపతిలో ఉండడం వల్ల వీళ్ళు మంగళవారం చాలా వరకు నియమంగా ఉండి శ్రీ హనుమాన్ని పూజించుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల, అలాగే చిన్నపిల్లలు ఎవరన్నా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అంటే ఒక 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు లోపు వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ని ఎరుపు రంగు దారంలో మెడలో ధరించడం వల్ల కూడా వీళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయా రంగాల్లో ముఖ్యంగా వైద్య రంగం, క్రీడారంగం, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఆశించే వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం సక్సెస్ సాధిస్తారు. కంపల్సరిగా వాళ్ళకు మంచి గుర్తింపు అది లభిస్తుంది. స్వస్తి.